సంబంధించి సిమెంట్స్ కంపెనీ గతంలో సాఫ్ట్వేర్ ఇచ్చిన మాట వాస్తవం దీనికి సంబంధించి సిఐటిడి అనే కేంద్ర సంస్థ కూడా ఐటింగ్ చేసింది అనేది తాజాగా ఈరోజు వస్తున్నటువంటి వార్త. దీనికి సంబంధించి రెండు విషయాలు ఇక్కడ మీకు చెప్పాలి. ఒకటి, ఫస్ట్ థింగ్ అంటే ఈ నేను నిన్న కూడా మాట్లాడుతూ అన్నా, చిన్న చిన్నవి సబ్ క్వశ్చన్ లాంటివో ఆ చిన్న వాటిలో ఏదన్నా తీసుకొచ్చేసి ఇష్యూ డైవర్ట్ చేసి దాని మీద డిబేట్ డిస్కషన్ పోవడం అనేది ఈ పర్టికులర్ కేసులో అసంబద్ధము, దానికేమి రెలవెన్స్ లేనిది. ఎందుకంటున్నానంటే నువ్వు ఇచ్చిన ఏదైతే అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్కు మేము భాగస్వాములం కాదు, మావాడు ఎవడో తప్పుడు పని చేసి చేశాడు, మా కంపెనీ పాలసీలోనే అది లేదు కాబట్టి ఆ అగ్రిమెంట్ మాకు సంబంధం లేదు అని పెద్ద కంపెనీ ఆ సీమెన్స్ ఎవరైతే గ్లోబల్గా వాళ్ళు డిజోన్ చేసుకున్నారు. చేసుకున్నవాడు అగ్రిమెంట్ సంతకాలు చేసినవాడు అరెస్ట్ అయినాడు. వాళ్ళు దాంట్లో ఉన్న 3,300 కోట్లు అనే దాంట్లో 10% ఏదో ఉందో దాని వరకు ప్రభుత్వం సొమ్ము అయితే బయటకు వెళ్ళిపోయింది. పోనీ ఇవి డిజోన్ చేసుకున్న పెద్ద సీమెన్స్ కంపెనీకి ఏమన్నా ఈ డబ్బులు పోతే నీకు డబ్బులు వచ్చినాయి కదా అని అడగచ్చు. డబ్బులు వాడికి పోలా, 58 కోట్లు అది ఇంకొక కంపెనీ ద్వారా వచ్చాయి, దానికి సంబంధించిన సరుకు ఏదో ఇచ్చినట్టున్నాం. మిగిలినదంతా కూడా డిజైన్ టెక్ అనే కంపెనీకి పోయి అక్కడ నుంచి షెల్ కంపెనీల ద్వారా ఇది పోయింది అనేది ప్రూవ్ అయింది. ఎప్పుడైతే డబ్బులు పోలేదో, నువ్వు ఆ డబ్బులు పంపించిన పద్ధతే తప్పు, అదే పెద్ద స్కామ్. ఎప్పుడైతే డబ్బులు పోలే సీమెన్స్ కంపెనీ మాకు సంబంధం లేదన్నాక ఇంక అసలు దీనికి అసలు వేరే ఏ క్వశ్చన్ వేసినా అది ఇర్రెలవెంటే కదా. దీనికి సంబంధించి వాడు సర్టిఫై చేశాడు, వీడు సర్టిఫై చేశాడు, ఇప్పుడు కూడా సీమెన్స్కి సంబంధించి ఎక్కడన్నా ఉంటే కూడా సర్టిఫై చేయొచ్చు. రెండు, వీధి కూడా ఎందుకు అబద్ధం తప్పంటే వీళ్ళు చెప్తున్న సిఐటిడి దానికి సంబంధించి మీరు రిపోర్ట్ ఇవ్వండి అని అసైన్మెంట్ ఇచ్చింది 5/12/2015. అంటే ఎప్పుడైతే అమౌంట్స్ పోవడం మొదలుపెట్టాయో అది దేనికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దాంట్లో ఎంఓయూ దీని ప్రకారం ఇది చేయాలి. మానిటరింగ్ ఏదన్నా ఒకటి అసెస్మెంట్ రిపోర్ట్ ఉంటే బాగుంటుందని ఫీల్ అయ్యి అనుకున్న వచ్చిన అధికారి ఎవరైతే ఉన్నారో ప్రేమచంద్ర రెడ్డి ఆయన రాశాడని చెప్పి తెప్పించాలి. ఇది వచ్చింది ఎప్పుడు రిపోర్టు? 22/3/2016. ఆ 22/3/2016 అంతా 90% అంటే 337 కోట్లు ఎంతో వెళ్ళిపోయింది అప్పటికే. 90% 371 యాక్చువల్ 330 వీళ్ళు ఇవ్వాల్సింది అయితే అప్పటికే వెళ్ళిపోయింది. అప్పటికే ఆ రిపోర్టు ఈ గవర్నమెంట్కి వచ్చే టైంకు 90% నిధులు 337 కోట్లు వెళ్ళిపోయింది. ఇంకెందుకు అది ఆ రిపోర్టు? అసలు ఏమి ఇంప్లిమెంట్ కానీ పథకం గురించి, లేదా ఏ పరికరాలు రాలే, ఏమి ఎస్టాబ్లిష్ కానీ దీని గురించి సిఐటిడి ఇచ్చే రిపోర్టు ఏముంటుంది? ఇదే విషయం ఆ రోజు ఎవరైతే చేశారో ప్రిన్సిపల్ డైరెక్టర్ సుజయ్ కానో ఎవరో అని అతను తర్వాత సిఐడి ఎంక్వైరీ చేసింది, రిపోర్ట్ అతని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. దాని ప్రకారం అతను చెప్పింది ఏంటంటే, నాకు మాకు అసలు సాఫ్ట్వేర్ గురించి అసెస్ చేసే వీఆర్ నాట్ ఎక్విప్డ్ టు డూ దట్, మాకు తెలియదు సాఫ్ట్వేర్ అసెస్ చేసేది. ఒకటి, సెకండ్ థింగ్ వాళ్ళు ఏ మాటలు చెప్తే నేను అవి రాసి సంతకం చేసి ఇచ్చాను, వాళ్ళు ఇచ్చిన నా ఫీజు కాదు దాన్ని తీసుకొని అని అతను చెప్పాడు. అతను అది చెప్పాడు, నువ్వు అసైన్ చేసిందే పేమెంట్ మొదలయ్యాక, రిపోర్ట్ వచ్చేసరికి నువ్వు 90% పైన అయిపోతే సిగ్గుండాలి అసలు దాన్ని పట్టుకొని రిపోర్టు చూసి దాంట్లో అన్నారని. సహజంగా ఏం రాసిన దాంట్లో అంటే వాళ్ళ డిపిఆర్ పెట్టుకొని వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ మేము పెడతామన్నీ తీసుకొని ఎస్ ఇవన్నీ ఉన్నాయని దాంట్లో రాసినట్టున్నాడు అతను. ఇందులో ఏది మేమంటున్నది కాదు, అవన్నీ రేపు కోర్టులో ఎలాగో పెట్టక తప్పదు. ఈలోగా మీడియా ట్రయల్ లాగా వీళ్ళు చేసి చంద్రబాబు నాయుడు చాలా దాన్ని ఏమంటాము అడిగిన ముత్యము ఆయనకు ఎలాంటి ఇది లేదని చెప్పడానికి, ఇదేదో కక్ష సాధింపు ప్రభుత్వం వైపు నుంచి ఇది చేయడం కోసం మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఏది చేస్తున్నారో అది ఎలాగో రేపు కోర్టులో అయితే పోతుంది. కానీ ఈలోగా అది నిలబడకూడదు కాబట్టి మళ్ళీ స్పష్టంగా చెప్తాను. ఫస్ట్ థింగ్ వీళ్ళు ఇది ఏది రేజ్ చేసి, ఇంకోటి ఎక్కడ చూసినా సీమెన్స్ సెంటర్స్ ఉన్నాయి, ఉంటాయి, సీమెన్స్ కంపెనీ వరల్డ్ వైడ్ ఉంది, ఇప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ ఆ రోజు ఉంది, ఈరోజు నడుస్తుంది, లక్షల మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు. కానీ నువ్వు చెప్తున్న 3,300 కోట్ల ప్రాజెక్ట్ అనేది ఎక్కడా లేదు. అసలు నువ్వు చెప్తున్న 3,300 కోట్ల ప్రాజెక్ట్ గురించి నీ ఎంఓయూలోనే లేదు. దాంట్లో నేరుగా 330 కోట్లు అని చేసినావు, 371 కోట్లు పే చేసినావు దానికి, సో దాంట్లోనే లేదు. సో ఆ 370 కోట్లు బయటకు వెళ్ళాయి, కంపెనీకి పోలే, డబ్బులు పోలే, సరుకు రాలా, ఇంకా నువ్వు రిపోర్ట్ అంటే ఏముంటుంది దాంట్లో?
దాని మీద మళ్ళీ అది ఎంత ఇర్రెలవెంట్ ఒకటి. ఆ తర్వాత గంటా సుబ్బారావు ఇంతకుముందు చెప్పాను, అతను ఎట్లొచ్చాడు సరిగ్గా ఈరోజు ప్రేమచంద్రారెడ్డి అంటే చూశాను ఆయన సరిగ్గా రిటైర్మెంట్ టైంకు వాడుకోవాలని తెచ్చినారేమో అనిపిస్తుంది నాకు. నాకు తెలిసి కరెక్ట్ డిసెంబర్లో ఎప్పుడైతే పోతున్నాయో ఈ పేమెంట్లు పోయే టైంకు తీసుకొచ్చారు, కరెక్ట్ పని అయిపోయే టైంకి ఆయన రిటైర్ అయినాడు, బయటకు వెళ్ళిపోయాడు. ఆ కొద్ది రోజులు ఈ గంటా సుబ్బారావు పక్కన పెడతారు, అతను డిపార్ట్మెంట్ నుంచి కంట్రోల్ చేస్తుంటాడు సెక్రటరీగా, ఎండి సీఈఓగా ప్రేమచంద్రారెడ్డిని తీసుకొస్తారు, ఈ పని అయిపోగానే ఆయన బయటకు వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ గంటా సుబ్బారావు వస్తాడు, ఆయన తన తనువు జాలిస్తాడు. ఇప్పుడు ఈ రూపంలో ఎండి దీంట్లో ఐ థింక్ సెప్టెంబర్ అక్టోబర్ 2016 ఎందుకంటే అన్నీ అయిపోయినాయి, డబ్బులు బయటకు పంపించినారు, పని అయిపోయింది, దొంగను ఇంట్లోకి తెచ్చాక వాడు చేయాల్సిన పని అంతా అయిపోయాక ఆ తర్వాత ఎండి సీఈఓ రూపం చాలిస్తాడు ఆయన, అవతారం చాలించి ఇంకేదో సెక్రటరీకి కొద్దికాలం ఉంటే ఆ తర్వాత వెళ్ళిపోతాడు. ప్రతి దాంట్లో కంప్లీట్ ప్లాను నేను ఇంతకుముందు అన్నట్టు ఆర్కెస్ట్రేటెడ్ ఎగ్జిక్యూటివ్ బై నన్ అదర్ దాన్ అప్పుడున్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అని ఇంతగా కనపడుతుంటే అది వదిలేసి లక్ష మందికి ట్రైనింగ్ ఇచ్చారు, గుజరాత్లో పెట్టారు, గుజరాత్లో పెట్టింది అది 100 కోట్లు 200 కోట్లతో, అది రియలీ మామూలు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది పెట్టారు. దాంట్లో దానికి వాళ్ళు ఏదన్నా అవసరమైన స్కిల్ సప్లై చేసినచ్చు. ఇక్కడ ఇది ఏది లేదే, ఎంత ఇదంటే గుడిలో లింగం దాంట్లో మట్టితో సహా మొత్తం మింగడం కోసం ముందే ప్లాన్ ఎట్లా చేశారనేది దీంట్లో క్లియర్గా కనపడుతుంది. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. సార్, కేసు మెరిట్స్ సిఐడికి అనుగుణమన్న చంద్రబాబు అన్యాయంగా అరెస్ట్ జైల్లో పంపించింది కౌన్సిల్ దాకా ఇప్పుడు నేను చెప్పింది ఏం చెప్పాలి, అతను వేరే ఏం మాట్లాడతాడు, చంద్రబాబు మాటలను మోర్ డ్రామాటిక్గా ఎక్స్ప్రెస్ చేసే పనికి వస్తాడేమో ఆయన గారి, ఎందుకంటే ఈయన పెడితే బ్లాండ్గా ఉంటే ఆయన కొంచెం సినిమా నటుడు కాబట్టి ఎమోషనల్గా మాట్లాడచ్చాము కానీ విషయం అయితే ఉండదు. చెప్తున్నా కదా, అదిగా దేశంలో ఎక్కడో కాశ్మీర్ నుంచి చెప్పారు కదా కన్యాకుమారి, అక్కడక్కడ స్పొరాడిక్గా స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఇవన్నీ దీన్ని ఏమన్నా ఒక నిజం ఏం చెప్తున్నదాన్ని అబద్ధం చేస్తాయా? పోనీ వీళ్ళల్లో ఎవరన్నా ఈ కేసుకు సంబంధించి దీని మీదే మాట్లాడట్లా, దీని మీద మాట్లాడమనండి సమాధానం ఇవ్వచ్చు. ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. వీళ్ళు ఎందుకు సిమెన్స్ ఎండి ఎవడైతే అరెస్ట్ అయినాడు, అతను ఈ డిజైన్ టెక్, అతను ఈ గంటా సుబ్బారావు వీళ్ళందరూ కలిసి వచ్చినప్పుడు ఆ రోజుకైతే అతను సిమెన్స్ ప్రతినిధే, ఆ రోజు అతను గోడ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఎదురుగా కూర్చోబెట్టిండొచ్చు. ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారు కంపెనీ తరపు నుంచి, వాట్ డస్ ఇట్ ప్రూవ్, ఏం ప్రూవ్ చేస్తుంది? అది కలిస్తే మరి 330 కోట్లు బయటకు ఎక్కడికి పోయినాయి? మరి సీమెన్స్కి పోలే కదా, సీమెన్స్కి పోకుండా వాళ్ళు ఎట్లా తెచ్చి పెడతారు? మీరు అడగాల్సిన క్వశ్చన్, సీమెన్స్ రాలేదనింది, మా ఒప్పందం వచ్చేసుకునే దానికి అసలు వాల్యూ లేదు, అట్లాంటి ఒప్పందాలు ఎంటర్ కామనింది. మేమేదైనా సరుకు సప్లై చేస్తే డిస్కౌంట్ ఇస్తే ఇస్తారు అంతే తప్ప, అందులో నా ఇండియాలో ఉన్న చిన్న కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీకి సిఎస్ఆర్ కింద ఫండ్స్ కూడా ఉండవు ఒకవేళ ఏదైనా చేయాలన్నా. సో అలాంటప్పుడు వేర్ ఇస్ ద క్వశ్చన్ అనేది వాళ్ళు అన్నారు. అగ్రిమెంట్ చేసుకున్నాడు, తప్పుడు పని చేసినాడు, మాకు సంబంధం లేదు, కావాలంటే మేము కోఆపరేట్ చేస్తామన్నారు. డబ్బులు వాళ్ళకి పోలే, తర్వాత జిఎస్టీ దాంట్లో ఎవేజన్ దాంట్లో చెక్ చేస్తే డబ్బులు బయటకు పోయి రూట్ త్రో అయ్యి వేరే దగ్గర పోయి అన్నారు. ఈడీ కన్ఫర్మ్ చేసింది డబ్బులు రాలా, కాబట్టి అగ్రిమెంట్ వాళ్ళు చేసుకోవాలా, మేము చేసుకోవాలి అఫీషియల్గా అంటున్నారు. నువ్వు కంపెనీకి ఎండీగా ఉండి నువ్వు పోయి మీ మేనేజ్మెంట్కి తెలియకుండా బోర్డుకు తెలియకుండా నువ్వు సంతకం చేస్తే వ్యక్తిగా చేసినట్టు అవుతుంది తప్ప, కనీసం డబ్బులు వస్తే కంపెనీ ఆన్సర్బుల్ అవుతుంది, డబ్బులు పోలే. ఇవి లేనప్పుడు అసలు క్వశ్చన్ ఎట్లు వస్తుంది ఇంకో దగ్గర, అంటే ఇది ఈ డబ్బులు రాకపోయినా సీమెన్స్ పెట్టిందంటే అదన్నా చెప్పాలా? వాళ్ళు చెప్పట్లా, కొన్ని డబ్బులు రాకుండా చంద్రబాబు నాయుడు ఇంకో దగ్గర తెచ్చిపెట్టాడంటే అదన్నా చెప్పాలా? 300 కోట్లు అయితే దోపిడీ జరిగింది, బయటకు వెళ్ళిపోయింది అనేది ఇంతగా ఎస్టాబ్లిష్ అవుతుంటే మీరు ఎంత తిప్పినా మళ్ళీ అక్కడికే వస్తుంది తప్ప, ఇంకా ఏది అడిగినా కూడా దీన్ని తప్పించుకోవడానికి కప్పు పెట్టడానికో అన్నట్టు అనిపిస్తుంది. నాకు చిన్న ఇది గుర్తొస్తుంది, ఎప్పుడో లాంగ్ బ్యాక్ చదివిన చిన్న కథ, ఐ థింక్ జెఫ్రీ ఆర్చర్ అనుకుంటా, కొత్తగా అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చిన ఒక చిన్న ఏదో ఆఫ్రికన్ కంట్రీ అధ్యక్షుడు ఒక ఇంకో దేశానికి పోతాడు, ఐ థింక్ ఈస్ట్ ఏషియన్, మనకు ఇట్లా తూర్పు అయిపోయిన దేశాలు చిన్న వాళ్ళ దేశానికి, అది కరప్షన్ బాగా ఎక్కువ, అక్కడ ప్రెసిడెంట్ అది వచ్చేసి చూస్తాడు ఆ బిల్డింగ్ చూసి ఇతను అయిపోయి అయిపోతాడు, అయిపోయి అసలు ఇంత ఎట్ట కట్టారు ఇంత ఇది ఓన్ బిల్డింగ్ అది ఇది అని
కోట్లల్లో ఏంటి అది పెద్ద అని అంటే బయటకు వచ్చి దూరంగా ఒక నది చూపిస్తాడు. చూపించి ఆ నది ఉంది కదా అంటే ఉంది, నది మీద బ్రిడ్జిని చూడు, ఆ బ్రిడ్జి కట్టడంతో నాకు ఇది వచ్చింది ఆయన అంటాడు. సో ఆ బ్రిడ్జి నది ఉంది కానీ బ్రిడ్జ్ ఏమి ఉండదు అక్కడ, ఓ బ్రిడ్జి లేకుండానే వచ్చిందని ఆనందంగా అసలు బ్రహ్మాండమైన ఐడియా మీద వెళ్ళిపోతాడు. తర్వాత ఈ అధ్యక్షుడు ఆల దేశానికి పోతాడు ఒక నాలుగేళ్ల తర్వాత, పోతే ఇంకా పెద్దది ఉంటుంది ప్యారిస్, ఈ ఆఫ్రికన్ కంట్రీ పైకి వెళ్ళి అసలు ఇదెట్ట సాధ్యమైంది నీకు, మీ ఇంత పేద దేశం ఇదంటే నేను మీ దారిలో నడిచిన ఏం చేసినా కిటికీ దగ్గర మీద చూపిస్తాడు బయట, చూడు అక్కడ దూరంగా నది ఉందా, ఆ నది మీద బ్రిడ్జ్ ఉందా దాని మీద అంటే అక్కడ నది లేదు బ్రిడ్జ్ లేదు రెండు లేదు ఇక్కడ నది ఉంది బ్రిడ్జ్ కట్టానని చెప్పి బ్రిడ్జ్ లేదు. వీడు కొత్తగా ఇండిపెండెన్స్ వచ్చిన ఆఫ్రికన్ అధ్యక్షుడు దేశానికి అతను పోయినప్పుడు చూస్తే అక్కడ నది కూడా లేదు, అంటే అది కూడా అవసరం లేదనుకున్నాడు అతను, నది లేదు దాని మీద బ్రిడ్జ్ లేదు, జస్ట్ ఇది ఇప్పుడు అమరావతి కదా అవుతుందో అక్కడ. అది ఎక్కడన్నా చేసినాడంటే ఒక అమరావతి చంద్రబాబు నాయుడు చేసింది, ఇది ఒక ఈస్కా, ఇంకా చెప్పాలంటే చిట్టా పెద్దది ఉంది అది తర్వాత వస్తాయి. 14-19 మధ్య ఆయన వచ్చిన రోజు నుంచి వెళ్ళేలోగా ఎక్కడ వీలైతే అట్లా, మరి అంటే నన్ను ఎవరు పట్టుకుంటారులే నేను మేధావిని కదా అనుకున్నాడో తెలియదు కానీ అడ్డంగా చేసుకుంటూ పోయాడు. వాటికి అన్నిటికీ కావాల్సిన ఆధారాలు ఉన్నాయి, వాటికి అన్నిటికీ బయటికి వస్తాయి. అయితే సిస్టమ్ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్ కదా అనే ఉద్దేశంతో ఆయన ఆ కాన్ఫిడెన్స్తో ఎక్కువ పోయినట్టున్నాడు, అవన్నీ బయటకు వస్తాయి. అందులో ఇది ఒక పెద్ద మత్తు తునక మేలు మత్తు తునక, ఇది ఒక స్కామ్లో చెప్పుకోదగ్గ నేను ఇంతకుముందు అన్నట్టు కేస్ స్టడీ లాంటిది. నిజంగా లేకపోతే 3,300 కోట్లు ఏంటి, దాంట్లో 3,300 కోట్లు చెప్పి దాని తర్వాత దాన్ని పక్కకు తీసి ఆ తర్వాత 330 కోట్లు బయటకు పంపడమైంది, ఆ 330 కోట్లు తిరిగి ఇక్కడికి రావడమైంది చేతిలోకి వచ్చి ఆయన ప్రూవ్ చేయడానికి తర్వాత స్కామ్లో తెలిసిపోయి మరి దాంట్లో ఎక్కడ తీసుకుంటున్నాడు ఏ రకంగా మోడస్ ఆపరేండి అది బయటకు వచ్చాను. ఇవన్నీ ఇంత జరుగుతాయంటే ఇవేమీ లేవు, ఇది అందులో ఏది లేదు, అంతా అబద్ధం. మా బాబు శుద్ధపూస ఆయన అసలు ఇలాంటి వాటన్నిటికీ అతీతుడు అని చెప్తే ఎట్లా అడ్డంగా దొరికినా బుక్ అయినా కూడా కాబట్టి అవి నిలబడవు. అయినా సరే వాళ్ళు ఇదే క్యాంపెయిన్ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చేస్తుంటారు, తప్పుడు వీటితో చేస్తుంటారు. కాబట్టి దయచేసి ఇందులో కాంప్లెక్స్ కాంప్లికేటెడ్ లేదు, ఏదైనా పెద్ద కాంట్రాక్ట్లో మల్టిపుల్ లేయర్స్ పోయి అక్కడ నుంచి ఏదో ఇదయ్యిందంటే ఎక్స్ప్లెయిన్ చేయడం మాకు కష్టం. ఇది ఇక్కడ సింపుల్ ఓపెన్ అండ్ షట్ కేస్ క్లియర్గా కనపడుతుంది, కనపడుతున్నప్పుడు దీని మీద కూడా దాన్ని లాగా ప్రయత్నం చేయడం అంటే వాళ్ళని ఒప్పుకోవాలి.